0.01% ఐటీ ఉత్పత్తులు పోయినాయి కానీ గొడవల విషయానికి వస్తే 100% గొడవలు ఉంటున్నాయి రెండు కంపేర్ చేసుకొని ఏది జరిగితే బాగుపడతామో దాన్ని అమలు పరచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఒకవేళ అమలు పరచకపోతే ఇంకొక 16 నెలల్లో గద్దె దింపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాంట్లో అనుమానమే లేదు అంటే ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోయే అవకాశం ఉంది అనుకుంటారా వైఎస్ఆర్సీపీ ఓటమి అనేది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ కి వైఎస్ఆర్సీపీ సీఎం గారికి కన్ఫర్మ్ తెలిపింది ఆల్రెడీ ఓడిపోతున్నామని అని ఓకే ఏ విధంగా చేస్తే గెలుస్తామా అనే ఆలోచనలో పడ్డారు వాళ్ళు ఇంటికి ఒక ఇద్దరిని ఎక్స్ట్రా పెడదామా వాలంటీర్స్ కాకుండా సచివాలయ ఎంప్లాయీస్ కాకుండా ఇంకో ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టి మనం గెలుద్దామా అనే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ టైం బాగుండి జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే అట్లీస్ట్ ఒక 25-30 సీట్లైనా వైఎస్ఆర్సీపీకి రావచ్చు వైఎస్ఆర్సీపీ ఒక సింగిల్గా పోటీ చేస్తూ ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయంటే కడప పులివెందుల తప్ప మిగతా సీట్లన్నీ అనుమానమే దాంట్లో డౌటే లేదు ఓకే అంటే సారీ టీడీపీ సపరేట్ పోటీ చేస్తే గెలవదు బట్ ఏమంటే ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయొచ్చు ఒక 40-45-35 అట్లా అంతే కలిసి పోటీ చేస్తే స్వీప్ అవుతుంది దాంట్లో డౌటే లేదు.